రుణమాఫీ అయిన రైతులకు ఇంతవరకు బ్యాంకర్ల దగ్గర ఉన్న రైతుల పట్టా పుస్తకాలు ఇవ్వలేదని సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య అన్నారు. ఖమ్మం నగరంలో టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను వడ్డీ వ్యాపారం నుంచి కాపాడుతున్నామని చెప్పే ప్రభుత్వం బ్యాంకర్ల నుంచి పట్టా పుస్తకాలను ఎందుకు ఇప్పించడం లేదన్నారు. దీనిపై పూర్తిగా సమాచారాన్ని సేకరించామని, ప్రభుత్వం సమాచారం ఇవ్వకుంటే ఆ సమాచారాన్ని శాసనసభ స్పీకర్కు అందజేస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో దోమకాటుతో వరి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని, వారికి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలు అరికట్టాలని ఖమ్మం జిల్లా జేడీ ఆఫీస్ ముందు రైతులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. అందుకని అన్ని విషయాల మీద కూడా వ్యవసాయ శాఖ స్పందించాలి. లేని ఎడల ఖమ్మం నుంచే మళ్ళీ రైతాంగ ఉద్యమం మొదలవుతుందని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కూడా హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చి వాళ్ళు నడుపుతుంటే రాష్ట ప్రభుత్వం ఇప్పటివరకు ఆ కంపెనీలకు ఎగనెస్ట్ గా కౌంటర్ కూడా హైకోర్టులో దాఖలు చేయలేదు. పంటల బీమా పథకం కింద సాగర్ నీళ్ల మీద నేనే ప్రశ్న అడగడం జరిగింది. ఈ మోడరైజేషన్ ఖమ్మం జిల్లా వరల్డ్ బ్యాంక్ నిధులతో మీరు తీసుకొచ్చారు, ఆ కాల పరిమితి ముగిసింది, ఖమ్మం జిల్లా కాలేదంటే వారు ఏం చెప్పారు? 16,000 మేము 600 కోట్లు కట్టాం. మరి కట్టినప్పుడు ఒక్క పాస్ పుస్తకం కూడా ఇప్పటి వరకు రైతాంగానికి ఇవ్వకపోతే ఆ సంబంధిత బ్యాంకుల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకొట్టేదు? అందుకని మేము అడుగుతున్నాం, ఇప్పటికి కూడా రుణమాఫీ అయిన వరకు వడ్డీ మారం కాలేదు. దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికి ఆల్రెడీ మేము సేకరించాం. ఈ నెల 26వ తారీఖున రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారికి ఇవి చూపించబోతున్నాం. ఉదాహరణకి మన ఖమ్మం జిల్లాలో పెరుగుసింగారాయణ గ్రామం సంబంధించిన ఒక రాణి అనే రైతు నిన్ననే బ్యాంకు దగ్గరికి పోతే ఇంకా నువ్వు 74,288 రూపాయలు బాయికున్నామని చెప్పి ఇది అధికారికంగా బ్యాంకు వాళ్ళు ఇచ్చారు. ఇది ఎవరో ఇచ్చింది కాదు, ఇది బ్యాంకు ఇచ్చిందే. ఇట్లాంటి కోకొల్లలు ఉన్నాయి. ఇప్పుడు నా కారు దగ్గర ఇప్పుడు 150 మంది రైతులు ఉన్నాయి. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అదేవిధంగా ఇగో మీరు వడ్డీ ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రైతుకి ఇచ్చిన డిమాండ్ నోటీస్ ఇది. అంటే ప్రభుత్వం చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో దానికి చాలా తేడా ఉంది. అందుకనే ఈ రోజు మేము రైతు సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అన్ని రైతు సంఘాలు కూడా రుణభారం రుణమాఫీ అయి వడ్డీ మాఫీ కాని రైతుల యొక్క జాబితా సమీకరించాల్సిన బాధ్యత కూడా ఉంది. మేము ఈ నెల 26వ తారీఖున స్పీకర్ గారికి ఇవ్వబోతున్నాం. కాబట్టి ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని రైతు సంఘాల నాయకులు కూడా రుణం మాఫీ అయి వడ్డీ భారం మరి ఉన్న రైతుల యొక్క జాబితా మీరు కూడా సేకరించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ రోజు మేము అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అన్ని బ్యాంకులకి మౌలికంగా ఆదేశాలు వచ్చినాయి, మీరు ఈ షీట్స్ ఇవ్వద్దని.